नमस्ते, वेलकम टू अम्मा न्यूज़। नेनु श्रीनिवास। मुंदुगा बुलेटिन हेडलाइंस चूद्दाम। कामनवेल्थ विजेतलतो प्रधानी समावेशम्, अधिकारिक निवासंलो क्रीडाकारुलतो विजयोत्सवम्। रेवंत रेड्डी क्षमापण चेप्पडं शुभपरिणामन्न वेंकट रेड्डी, अद्दंकी दायकर अंशान्नि अधिष्ठानं चूसुकुंटुंदन्न एंपी। पोलीसु तुपाकी काल्पुलतो विवादंलो मंत्री श्रीनिवास गौड्, తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు రాజకీయ నేతలు। చాప కింద నీరులా వ్యాపిస్తున్న మంకీ ఫాక్స్, దేశ రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదు। కరీంనగర్కు చేరుకున్న మాజీ ఎంపీ పొన్నం పాదయాత్ర, జిల్లాలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రభాకర్। నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో విషాదం, अक्कंपल्ली रिजर्वायर गल्लंतैन विद्यार्थुल मृति। इक डिटेल्स चूस्ते बर्मिंगहाम जगह कामनवेल्थ क्रीडल्लो पथकालु साधिंचिन भारत क्रीडाकारुलतो प्रधानमंत्री नरेंद्र मोदी ई रोजु समावेशमय्यारु। ढिल्लीलोनी प्रधानमंत्री अधिकारिक निवासंलो जरिगिन ई कार्यक्रमंलो केंद्र क्रीडल मंत्री अनुराग ठाकूर, केंद्र क्रीडल शाख सहाय मंत्री निशीत प्रमाणिक पाल्गोन्नारु। ई संदर्भंगा कामनवेल्थ गेम्स विजेतलतो मुच्चटिंचिन प्रधानमंत्री नरेंद्र मोदी क्रीडाकारुल अनुभवालनु तेलुसुकुन्नारु। कामनवेल्थ क्रीडल प्रारंभानिकि मुंदे तानु चेप्पानि बर्मिंगहाम नुंचि तिरिगि वच्चिन तर्वात विजयोत्सवं जरुपुकुंटामनि चेप्पिन माट प्रकारं विजयंतो तिरिगि वच्चारनि प्रधानि अन्नारु। क्रीडाकारुल स्फूर्तिदायक प्रदर्शनकु अभिनंदिंचारु। कामनवेल्थ क्रीडलतो पाटु चेस् ओलंपियाड्लोनु देशं पतकालु साधिंचिन क्षणालु एंतो आनंदानि कलिगिंचिंदनि तेलिपारु। पिछली बार की तुलना में इस बार हमने 4 नए खेलों में जीत का नया रास्ता बनाया। लॉन बाउल से लेकर एथलेटिक्स तक अभूतपूर्व प्रदर्शन रहा है। इस प्रदर्शन से देश में नए खेलों के प्रति युवाओं का रुझान बहुत बढ़ने वाला है। नए खेलों में हम इसी तरह अपना प्रदर्शन और सुधारते चलना है। मैं देख रहा हूं पुराने सारे चेहरे मेरे सामने हैं, शरद हो, किदांबी हो, सिंधु हो, सौरभ हो, मीराबाई हो, बजरंग हो, विनेश, साक्षी, आप सभी सीनियर एथलीट्स ने। తనకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పడంపై వెంకట్ రెడ్డి స్పందించారు। రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామమని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు। అదే సమయంలో అద్దంకి దయాకర్ చిన్నపిల్లవాళ్ళని సటైర్ వేశారు। అద్దంకి దయాకర్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు। రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి చమత్కరించారు। తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని, మునుగోడు వ్యవహారం వాళ్ళే చూసుకుంటున్నారని కాస్త ఆసన్ వ్యక్తం చేశారు। తాను అసలు మునుగోడు వైపు పోనే పోనని, మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు ఎలా తెలుస్తుందని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు। మీడియా వెళ్లి సర్వే చేసి మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు చెప్పాలన్నారు। మునుగోడు ఎన్నికలను సెమీఫైనల్ గా అభివర్ణించారు। 90 కట్లు 90 కోట్లు కట్టవని చెప్పి నేను 100 సార్లు చీఫ్ సెక్రటరీ గారిని బదిలాను। ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు। ఇవన్నీ సమస్యల మీద తప్పకుండా పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి గారిని నిలదీస్తాం। కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి మా ప్రాంత అభివృద్ధి కోసం న్యూయార్ ఉపయనికలు వస్తాయి అంటున్నావు కదా, అసలు మీరు మా భోలగిరి లోక్సభ ప్రజలందరూ కూడా నువ్వు కూడా మొత్తం రాజీనామా చేయి, అన్ని పరిష్కారం అయితే నువ్వు కూడా చేస్తాను సిద్ధం। ఎందుకంటే లాభం లేదు కదా, ఇన్ని ఉపయనికల ముందుగానే వస్తున్నాయి దళిత బంధు, లేకపోతే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబానికి ఇస్తున్నాను, ఆ ఊరికి ఆ మండలానికి ఇస్తున్నాను, మండలానికి ఒక ఊరు, ఇవాళ మునుగోడుకు అంతటి వచ్చినాయి కదా, నాకు కూడా రావాలి కదా। భువనగిరి కాన్స్టిట్యూన్సీ కానీ భువనగిరి పార్లమెంట్ ఆలేరు కానీ మీన తుంగతుద్ది కానీ, అందుకనే ఇది మంచి పద్ధతి కాదు। ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు వరాలు ప్రకటించి తెల్లారి మళ్ళీ దాన్ని చేయడు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఇవాళ ఆగస్టు 10 అన్నాడు, ఆగస్టు 15 నుంచి 10 లక్షలు కొత్త పెన్షన్లు, అంటే 50 ఏళ్ళు పట్టింది, అది ఉప ఎన్నిక। తెలంగాణ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు। మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో జనం మధ్య ఆయన హుషారుగా తుపాకీతో కాల్పులు జరిపారు। పోలీసుల చేతిలోని తుపాకీని తీసుకొని మరి ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది। మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి। అయితే పోలీసుల ఎస్ఎల్ఆర్ వెపన్తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు। తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ప్రకటన ఇచ్చారు।
నేను ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ను, క్రీడాశాఖ మంత్రిగా నాకు అర్హత ఉంది కూడా అని చెప్పారు. కానీ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీని సరైన సమాచారం తెలుసుకోవాలి. ఎస్పీ ఇస్తేనే నేను కాల్చాను. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాల్స్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లయితే రాజీనామా చేస్తానని రాజకీయ సోషల్ మీడియా విమర్శకులకు తీవ్రంగా సమాధానమిచ్చారు. ఈరోజు ఉదయం దాదాపు 10 నుంచి 15 వేల మందితో పెద్ద ర్యాలీ, అతిపెద్ద ర్యాలీ, ఫ్రీడమ్ ర్యాలీని మేము ప్రారంభించుకున్నాం. అప్పుడు మా ఎస్పీ గారు, ఇది రబ్బర్ గన్ సార్, రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి, దీన్ని పేలిస్తే శబ్దంకులు స్టార్ట్ అవుతుంది సార్ అంటే, ఎస్పీ గారు ఇస్తే నేను గాలిలో రబ్బర్ బుల్లెట్, దానికి ఏం బుల్లెట్ ఏముండదు, శబ్దం వస్తుంది, దాన్ని పేల్చదు. మొన్న కూడా మొన్న ర్యాలీలో కూడా పేల్చాం. స్పోర్ట్స్ ఈవెంట్లో, మా స్పోర్ట్స్లో కూడా, స్పోర్ట్స్ ఈవెంట్ అయ్యేటప్పుడు, రన్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా గాలిలో పీల్చుతాం. మీరు చూడండి, గత 2 నెలల క్రితం వరంగల్లో కూడా మేము మా స్పోర్ట్స్ మెన్లు ఇచ్చాం. స్పోర్ట్స్ మెన్స్ దగ్గర ఉంటాయి, గాలిలో పీల్చుతాం. మన సేమ్ గన్ మాదిరిగానే ఉంటుంది మన దీపావళి పండుగలప్పుడు కూడా, ఇలా ఆడుకుంటారు సార్, శబ్దం టప్ అని శబ్దం వస్తుంది అంతే. కానీ దాన్ని ఒక ఛానల్ ఏదో పోలీసులతో గుంజుకొని నేను గాలిలో వెలిచినట్లు ఇంత ఘోరంగా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం. నాకు అంతపూర్తి లేదా, నేను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ మెంబరు, ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ కూడా నేను. ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్గా నాకు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ తెలుసు. కానీ ఉంచుకొని గాలి కాలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎస్పీ మునుగోడు నియోజకవర్గం చోటు పల్లవి 21న అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడులో అమిత్ షా సభ వాయిదా పడిందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. కొంతమంది కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షాకు కొన్ని తేదీలు సూచించామని, 21వ తేదీన రావడానికి అమిత్ షా అంగీకరించారని బండి సంజయ్ తెలిపారు. అదే రోజు అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు. కరోనా కేసులు మరోసారి పెరిగిపోతున్నాయి. ఆ టెన్షన్తో అల్లాడుతుండగానే ఇటు మంకీ ఫాక్స్ వ్యాప్తి గుబులు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరొకరికి మంకీ ఫాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరింది. డాక్టర్ల బృందం ఆమెకు చికిత్స అందిస్తుందని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. 22 ఏళ్ల మహిళా శాంపిల్ శుక్రవారం పాజిటివ్గా తేలిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉందని వివరించారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన భారతదేశ ఔన్నత్యం, గొప్పతనం, ప్రజాస్వామ్య విలువల గురించి మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి విద్యార్థులకు వివరించారు. సికింద్రాబాద్ పద్మనాభనగర్లో బాల్యమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ర్యాలీలో మాజీ మేయర్, బీజేపీ సీనియర్ నేత కార్తికారెడ్డి, షీటీం అదనపు డీసీపీ శిరీషా రాఘవేంద్ర, ఎగ్జిబిషన్ సొసైటీ ఓజీఏ అధ్యక్షుడు గోపాలాచార్యులతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వివిధ విద్యాసంస్థల విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థుల స్వాతంత్ర సమరయోధుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా డీఐజీ సుమతి మాట్లాడుతూ, నాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉన్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని వెల్లడించారు. మహోత్సవ సందర్భంగా మనము దేశమంతా కూడా ఈ 3 రోజుల ప్రోగ్రాము, మన అదేవిధంగా 75 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 75 సంవత్సరాల్లో మనమందరం కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది చాలా అదృష్టము, చాలా సంతోషకరం. మరి భావి భారత్ అంతా కూడా
मरी चाला चक्कर स्वातंत्र महोत्सव जब चाल सतोषक वार्ता अदे विधा घर घर तिरंगा अने निनाद मरी घर घर तिरंगा अने निनाद मुझे मरी भारत देश पौर चार गर्वक प्रोग्रम पार्टिसपेट मैं प्रति जे विवेको जे अंटे एने प्रति विद्यार्थी का भविष्य पिलकंदरजे अने चाल सतोषक मैं अदे विधा आर्गर तिरंगा अने కరీంనగర్ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ చేపడుతున్న పాదయాత్ర నేడు కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. కొత్తపల్లి మండలంలో పొన్నకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎలగంతల చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులతో కలిసి ఆయన ప్రజలతో మాట్లాడారు. రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మైనింగ్ వ్యాపారంలో వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. హంగులకు, ఆర్భాటాలకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగుల కమలాకర్ను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. ప్రశ్నించిన వారిపై ఈడీ సిబిఐ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా చేపట్టిన ఈ పాదయాత్ర ఈ నెల 10 వరకు ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత, దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, అందించిన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. అనేటువంటి ఒక పేరు సంపాదించుకుంది తప్ప ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఊరి పేరు కూడా మళ్ళా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ఏమిటనే ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ఇవాళ ప్రజల మధ్యలో ఉంటా ఉన్నాం. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం కూడా ప్రజల ఖమ్మం జిల్లా కూసుమంచిలో గ్లోబల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా గ్లోబల్ రెయిన్బో స్కూల్ విద్యార్థులు 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఖమ్మం డీసీపీ సుభాష్ చంద్రబోస్ జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో 375 అడుగుల భారీ జాతీయ పతాకం ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట పట్టణ స్థానిక నాయకులు, అధికారులు, విద్యార్థులు, యువత, వ్యాపారస్తులు 3000 మందితో భారీ ర్యాలీగా స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నుండి మధ్యనమ్మ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ గుండా భారీ ర్యాలీగా స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నందు జాతీయ గీతాల్పాలన చేసి ర్యాలీని ముగించారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో మున్సిపల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లావుట్య రామును నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శన ప్రారంభించారు. వైరా పట్టణంలో 2 కిలోమీటర్ల మేర ప్రదర్శన నిర్వహించి 200 మీటర్ల జాతీయ పతాకం ప్రదర్శన నిర్వహించారు. ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, అలాంటి స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, జాతీయ జెండాను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మద్దతుల వరకు కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మరి ఎందుకంటే దీని విషయం చాలా వక్కలు చాలా మంది మాట్లాడారు, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ మరి ఈ యొక్క సందర్భాన్ని మనం అందరం గౌరవించుకోవాలి, ఈ సందర్భాన్ని మనం అందరూ కూడా పాటించాలి. ఎందుకంటే మరి ఒక్కసారి 75 సంవత్సరాల కంటే ముందు ఒకసారి మనం చేసుకుంటే మన భారతదేశం యొక్క పరిస్థితి మామూలు కాదు. మరి బ్రిటిషర్స్ 200 సంవత్సరాల తెల్లతరుల యొక్క దశ దృక్కలాల ముందు వాళ్ళ పదఘటనల కింద స్వతంత్రాన్ని అలాగే మన యొక్క స్వేచ్ఛావాయువులను మనం ప్రసాదించే మహోన్నత నాయకుడు మన బాపూజీ గాంధీ గారు. మరి వారితో పాటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉండొచ్చు, అదే చంద్రశేఖర్ ఉండొచ్చు, లేకపోతే ఎంతో మహానుభావులు 1857లో యుద్ధంలో పాల్గొన్న ఝాన్సీ బాయ్ కూడా కావచ్చు. ఇటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు, అల్లూరి సీతారామరాజులోని మహాగురులు చాలామంది ఉన్నారు. ఈ యొక్క స్వాతంత్ర్యం కావాలని చెప్పేసి ఆ రోజున ఎదురుంటి పోరాడి గుండెలను చూపుకుంటూ రక్త తర్పణ చేసి చివరికి ఆంగ్లేయులు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, మన దగ్గర ఆయుధాలు కూడా లేవు, అహింస అనే ఆయుధంతో ఆ రోజు వాళ్ళని మనకు పంపించగలిగాం. రవి అస్తమించిన సామ్రాజ్యంలో పరిపాలించిన తెల్ల దొరలను మనకు పంపించామంటే యావత్ ప్రపంచంలో ఇప్పటికీ కూడా మరి మన భారతదేశాన్ని మరి ప్రపంచ దగ్గర పెంచుకుంటాయి. మరి గాంధీ గారిని ఒకసారి మనం చేసుకుంటే చాలా మంది మేధావులు కూడా రక్త మాంసాలు ఉన్న వ్యక్తి ఈ యొక్క భూతల మీద నడిచాడా అని చెప్పి చాలా మంది మరి మహానుభావులు ఆయన్ని కొనియాడుతూ ఉంటారు. వారి యొక్క సారథ్యంలో మరి ఇప్పటికీ 75 సంవత్సరాల క్రితం మనం ఈ యొక్క స్వాతంత్ర్యం మరి సంపాదించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి ముఖంపై ప్రతి చిరునవ్వులో ప్రతి ఆదివాసీ కింద హరిజన గిరిజన పడుగు బలహీన వర్గాలు అందరి ఇళ్లలో గుళ్ళలో మరి గుడిసెల్లో మరి అందరి ముఖాల మీద చిరున ఉంది అని చెప్పేసంటే దీనికి చాలా వెనక చాలా పెద్ద. మరి ఆ రోజు ఆ మహానుభావులు ఆ ప్రకారం కృషి చేయకపోయినట్లయితే ఈరోజు ఈ సంబరాలు మనం చేయం, ఈ సంబరాలు మనం చేస్తున్నామని చెప్పేసంటే వారికి నివాళులు అర్పించినంత మరి మనం భావించాలి. ఒక్కసారి మన దేశాన్ని గౌరవిస్తాం, మన దేశాన్ని ప్రేమిస్తాం, మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం, మన పుట్టి గడ్డను కూడా ప్రేమిస్తాం. ప్రేమించే తత్వం మనకు రావాలి, దేశాన్ని గౌరవించుకోవాలి. పార్టీలకు అతీతంగా దేశానికి ఏమైనా సరే సార్వభౌమత్వానికి ఏమైనా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల జిల్లా ప్రధాన పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహదేవ్పూర్ గ్రామంలో పాఠశాల విద్యార్థులు 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ సంబరంలో భాగంగా 75 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అంగడిపేటలో విషాదం చోటు చేసుకుంది. అక్కంపల్లి రిజర్వాయర్లో ఈతకు దిగి 3 ఫార్మసీ విద్యార్థులు మృతి చెందారు. చిలుకూరు బాలాజీ ఫార్మసీ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు నాగార్జున సాగర్ పిక్నిక్ వచ్చారు. మధ్యాహ్నం వరకు సాగర్లో గడిపి తిరుగు ప్రయాణంలో అక్కపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అక్కడ ఈత కోసం దిగి 3 విద్యార్థులు గల్లంతై మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది. మల్లంపల్లి గ్రామ శివారు భిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు, పానోతు దీపిక గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే రాజు మాయమాటలు చెప్పి దీపిక ఆత్మహత్య చేసుకునేందుకు
హత్యకు కారణమయ్యాడని ఆరోపిస్తూ దీపిక కుటుంబ సభ్యులు రాజు ఇంటి ముందు దీపిక మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు గొయ్యి తీసే ప్రయత్నం చేశారు. దీంతో తండాల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఏవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.